ఓం శాంతి మురళీ రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 12/11/2020 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి బోధించే చదువును చక్కగా చదువుకుంటే అది 21 జన్మలకు ఆదాయానికి ఆధారమవుతుంది జీవితం సదా సుఖమయమవుతుంది బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు మాత్రమే నన్ను తెలుసుకున్నారు మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంత్యాలు తెలుసుకున్నారు మీరిప్పుడు సంగమ యుగంలో అనంతంలో నిలుచొని ఉన్నారు మనము ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి ఒడ్డుకు వెళ్తున్నామని మీకు తెలుసు స్వయం భగవంతుడే నన్ను చదివిస్తున్నారు అనే సంతోషం బ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది అందువలన మీ అతీంద్రియ సుఖమే చాలా మహిమ చేయబడింది బాబా చెప్తున్నారు నరుడి నుండి నారాయణునిగా అయ్యే ఈ చదువు 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చదువుకుంటారు 1-2 రోజుల పిల్లలకైనా 10 సంవత్సరాల పిల్లలకైనా లక్ష్యం ఒక్కటే ఈ చదువు ద్వారా 21 జన్మల వరకు ప్రాప్తిని చేసుకుంటారు ఈ సంపాదన చేయటం వలన ఎప్పుడూ జబ్బులు పడరు దుఃఖం రాదు అమరులుగా ఉంటారు సదా ఈ నశాలో ఖుషీలో ఉంటే ఏ అడ్డంకులు మిమ్మల్నేమీ చేయవు బాబా చెప్తున్నారు ఈ సంగమ యుగము 5వ యుగం చాలా చిన్న యుగం సత్యమైన గీతాయుగం బాబా చెప్తున్నారు ఈ అనంతమైన నాటకం పునరావృతమవుతూ ఉంటుంది కానీ ఏ సెకండు కూడా మరి ఒక సెకండుతో కలవదు అంత భిన్నంగా ఉంటుంది మీరిప్పుడు విషయసాగరం నుండి క్షీరసాగరానికి వెళ్తున్నారు శివబాబా తండ్రులకు తండ్రి పరమపిత శివపరమాత్మ ఇతని చరిత్రను అందరికీ కథ రూపంలో తెలియచేయాలి సత్యమైన పరమాత్మ పరిచయం బ్రాహ్మణులైన మీకు తప్ప ఏ దేవతలకు గాని పుణ్యాత్ములకు గాని పాపాత్ములకు గాని ఎవ్వరికీ తెలియదు శివబాబా మన తండ్రియే కాక టీచరు సద్గురువు కూడా అయ్యారు అనంతమైన తండ్రి సర్వుల శిక్షకులు సర్వుల సద్గతిదాత అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని జ్ఞానాన్ని ఆస్తిని ఇస్తారు అటువంటి తండ్రిని ఎప్పటికీ మరచిపోరాదు తండ్రి స్మృతిని మరిపించటంలో మాయ చాలా సమర్థమైనది తక్కువైనదేమీ కాదు భారతదేశం ఒకప్పుడు సత్యఖండంగా ఉండేది ఆ రాజ్యానికి వెళ్ళేందుకు స్వభావంపై గుణాలపై గమనముంచాలి ఇది ఈశ్వరీయ చదువు దీనిని ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు టీచరు కంటే ముందుగానే క్లాసుకు వెళ్ళాలి బాబా చెప్తున్నారు మీది సర్వోత్తమ బ్రాహ్మణ కులం మీరు సత్యమైన బ్రాహ్మణులు మీరే రేపు దేవతలుగా అవుతారు అంత ఉన్నతంగా తయారు చేసే పరమాత్మకు మాత్రమే శ్రీశ్రీ అని అనగలము బాబా చెప్తున్నారు నాకు స్థూలమైన శరీరం లేదు మిమ్ములను చాలా ఉన్నతంగా తయారు చేస్తాను మీరు దేవతలుగా అవుతారు అదే బాబాకు సంతోషం తండ్రి పేదవారైనా పిల్లలు మాత్రం చదువుకొని ఉన్నతంగా అయినట్లే మీరు దేవతలుగా అవుతారు
ఒక్క తండ్రి స్మృతి ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు. మీ యోగ బలం చాలా శక్తివంతమైనది. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చి అహంకారాన్ని తొలగిస్తున్నారు. స్మృతిలో ఉంటూ వంట చేసి భోజనం తినటం వలన అనేక మంది బుద్ధి బాబా వైపుకు ఆకర్షింపబడుతుంది. ఇది చీచీ ప్రపంచం. ఈ ప్రపంచంలో స్థూలమైన అందం ఉన్నా కష్టమే. ఈ వికారీ ప్రపంచంపై మీకు ఏమాత్రము ఆసక్తి ఉండరాదు. బాబా చెప్తున్నారు, మీరు ఈశ్వరీయ విద్యార్థులు కావున చదువుపై చాలా నష ఉండాలి. గుణాలు స్వభావాలపై గమనం ఉండాలి. ఒక్కరోజును కూడా చదువును మిస్ చేయరాదు. క్లాసుకు ఆలస్యంగా వచ్చి టీచరును అవమానపరచరాదు. ఈ వికారీ చీచీ ప్రపంచంపై ద్వేషము అసహ్యము కలగాలి. తండ్రి స్మృతి ద్వారా ఆత్మను పవిత్రంగా సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. సదా ఖుషీగా హర్షితముఖులుగా ఉండాలి. వరదానము అంతఃవాహక శరీరము ద్వారా సేవ చేసే కర్మబంధనముక్త్ డబల్ లైట్ భవ. స్థూల శరీరము ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా ఉన్నట్లే మీ సూక్ష్మ శరీరము ద్వారా అంతర్వాహక సేవ కూడా జరుగుతూ ఉండాలి. బ్రహ్మాబాబా ద్వారా స్థాపనా కార్యం అభివృద్ధి చెందినట్లే ఇప్పుడు మీ సూక్ష్మ శరీరము ద్వారా శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క సాక్షాత్కారము ద్వారా అనేక ఆత్మలకు సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యం జరగాలి. ఈ సేవ కొరకు కర్మలు చేస్తున్న కర్మబంధనం నుండి ముక్తులై డబల్ లైట్ రూపంలో ఉండాలి. స్లోగన్: గౌరవాన్ని త్యాగం చేయటంలోనే అందరి గౌరవాన్ని పొందుకునే భాగ్యం ఇమిడి ఉంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.